హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను ఏపీటెట్ 2022 ఆగస్టు 13 జరిగిన పేపర్ 1లోని ఈవీఎస్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేస్తానండి. మీరు కనుక ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని ఎండ్ వరకు చూడండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 121. మనం ఈవీఎస్ కోసం, పేపర్ 1లోని ఈవీఎస్ కోసం ఫస్ట్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఉన్న సైన్స్ టెక్స్ట్ బుక్స్, అదేవిధంగా సోషల్ టెక్స్ట్ బుక్స్ చదవాల్సి ఉంటుందండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 121. ద వర్డ్ వ్యాక్సిన్ కమ్స్ ఫ్రమ్ ద వ్యాకా, విచ్ మీన్స్ వ్యాక్సిన్ అనుపదం వ్యాకా నుంచి వచ్చినది, దీని అర్థం ఏంటి? ఈ క్వశ్చన్ ఎస్టర్డే పేపర్లో కూడా రిపీట్ అయిందండి. వ్యాకా మీన్స్ కౌ అని అర్థం. సో ఇక్కడ ఆప్షన్ 2 చూడండి, కౌ. కౌ అంటే ఆవు. ఆప్షన్ 2 అన్నది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 122. ద ఫాలోయింగ్ వన్ ఈజ్ నాట్ ఏ న్యాచురల్ కాజ్ ఫర్ ఎయిర్ పొల్యూషన్, గాలి కాలుష్యానికి సహజ కారణం కానిది ఏది అన్నాడు. ఆప్షన్ 1 వోల్కనిక్ ఎరప్షన్, ఆప్షన్ 2 ఫారెస్ట్ ఫైర్, ఆప్షన్ 3 ఆటోమొబైల్ ఎమిషన్స్, ఆప్షన్ 4 డికే ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్. ఇక్కడ చూసినట్లయితే అగ్ని పర్వతాలు బద్దలవుట, అడవులు దహనము, సేంద్రియ పదార్థాలు కుళ్ళిపోవడం, ఈ 3 కూడా న్యాచురల్గా జరుగుతాయండి. ఓకే, సో న్యాచురల్గా ఎయిర్ పొల్యూషన్ని కాజ్ చేస్తాయి, కానీ ఇక్కడ ఏది కాదు అన్నాడు, కాబట్టి ఆప్షన్ 3 అన్నది కరెక్ట్ అండి. ఆటోమొబైల్ ఎమిషన్, వాహనాల ఉద్గారాలు అంటే కెమికల్స్ నుంచి రిలీజ్ అయినటువంటి పొగ, ఇవి ఎయిర్ పొల్యూషన్ని కాజ్ చేస్తాయి. ఇది న్యాచురల్గా జరగదు కదా, సో ఇవన్నీ హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల జరుగుతాయి. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 123. దీస్ ఆర్ కాల్డ్ వరల్డ్స్ ఎకోసిస్టమ్ ఏనేజెస్, వీరిని ప్రపంచ ఆవరణ వ్యవస్థ నిర్వాహకులు అని అంటారు. ఫస్ట్ 1 ఇండస్ట్రియలిస్ట్, ఆప్షన్ 2 ఫార్మర్స్, ఆప్షన్ 3 స్కావెంజర్స్, ఆప్షన్ 4 డాక్టర్స్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అండి, ఫార్మర్స్, రైతులు. రైతుల్ని ఎకోసిస్టమ్ ఏనేజెస్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 124. ద ప్రాపర్టీ హెల్ప్డ్ ఇన్ సెపరేటింగ్ ద హస్క్ ఫ్రమ్ గ్రెయిన్, ధాన్యం నుండి పొట్టుని వేరు చేయటంలో తోడ్పడే ధర్మం ఏది? ఎలా సపరేట్ చేస్తారండి? గాలి ఎటువైపుకి వస్తుందో అటువైపు ధాన్యాన్ని కిందికి వేయడం వల్ల హస్క్ అన్నది సపరేట్ అవుతుంది. ఎందుకని, గ్రెయిన్స్తో కంపేర్ చేస్తే హస్క్ యొక్క వెయిట్ అన్నది తక్కువగా ఉంటుంది. సో అలా వెయిట్ తక్కువగా ఉండడం వల్ల గ్రెయిన్స్ అనేవి కింద పడతాయి, హస్క్ అన్నది గాలికి సైడ్కి వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఇక్కడ ఏ ప్రాపర్టీ అన్నది యూస్ అవుతుంది? ఆప్షన్ 1 చూడండి, హస్క్ అండ్ గ్రెయిన్ ఆర్ లైట్ వెయిట్, రెండిటికి లైట్ వెయిట్ ఉంటుంది అన్నాడు. రాంగ్ అండి. సెకండ్ ఆప్షన్, హస్క్ ఈజ్ వెరీ లైట్ యాజ్ కంపేర్డ్ టు ద గ్రెయిన్. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అండి. గ్రెయిన్తో అంటే ధాన్యంతో కంపేర్ చేస్తే పొట్టు యొక్క వెయిట్ అన్నది చాలా తక్కువగా ఉంటుంది. అలా తక్కువగా ఉండడం వల్ల మనం ధాన్యాన్ని కిందకి వేసినప్పుడు, గాలి ఎక్కువగా ఉన్నప్పుడు ధాన్యం ఇట్లా చేటతో ఇలా కిందకి వేస్తారు కదా, అలా వేసినప్పుడు గ్రెయిన్స్ అనేవి కింద పడతాయి, హస్క్ అన్నది సపరేట్ అవుతుంది. సో సెకండ్ ఆప్షన్, పొట్టు ధాన్యంతో పోలిస్తే చాలా తేలికగా ఉంటుంది అన్నది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 125. ఇన్ ఏ సెల్ జెనెటిక్ మెటీరియల్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద సెల్ ఆర్గనల్, కణంలో జన్యు పదార్థం ఉండే కణాంగం ఏది అన్నాడు. గాల్జీ కాంప్లెక్స్, ఆప్షన్ 2 ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, ఆప్షన్ 3 లైసోజోమ్, ఆప్షన్ 4 న్యూక్లియస్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? న్యూక్లియస్, ఆప్షన్ 4 కేంద్రకం. ఇది సెల్ అనుకుంటే కేంద్రకంలో, ఇది కేంద్రకం న్యూక్లియస్ అండి. ఈ న్యూక్లియస్లో జెనెటిక్ మెటీరియల్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. జెనెటిక్ మెటీరియల్స్ అంటే ఏంటి? డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, ఇవి ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటాయి? న్యూక్లియస్లో ప్రజెంట్ అయి ఉంటాయి. సో ఇక్కడ ఆప్షన్ 4 అన్నది కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 126. రీప్రొడక్షన్ త్రూ బడ్డింగ్ ఈ సీన్ ఇన్, కోరకీ భవనం ద్వారా ప్రత్యుత్పత్తి జరుపునది. కింది వాణిలో రీప్రొడక్షన్ అనేది బడ్డింగ్ ద్వారా ఎందులో జరుగుతుంది అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ చూడండి, అమీబా. అమీబాలో రీప్రొడక్షన్ ఎలా జరుగుతుందంటే బైనరీ ఫిషన్ ద్వారా జరుగుతుంది. ఓకే, ఇది అసెక్షువల్ రీప్రొడక్షన్ అనమాట. బైనరీ ఫిషన్ ద్వారా జరుగుతుంది అంటే ఒక మదర్ సెల్ అనుకోండి, అది జెనెటికల్లీ ఐడెంటికల్ గా ఉంటుంది, 2 సెల్స్ గా డివైడ్ అయిపోతుంది అనమాట. సో ఒక సెల్ అనేది 2 సెల్ గా డివైడ్ అవ్వడాన్ని బైనరీ ఫిషన్ అని అంటారు. సెకండ్ చూడండి, హైడ్రా. హైడ్రాలో అసెక్షువల్ రీప్రొడక్షన్ జరుగుతుంది, కానీ ఇక్కడ బడ్డింగ్ ద్వారా జరుగుతుంది. ఓకే, బడ్డింగ్ అంటే ఏంటంటే
ఒక హైడ్రా ఉందనుకోండి, హైడ్రాకి ఒక సైన చిన్న బడ్ లాగా ఫామ్ అవుతుంది. ఆ బడ్ అన్నది తిరిగి డాటర్ సెల్గా ఫామ్ అవుతుంది అనమాట. సో బడ్డింగ్ ద్వారా ఎందులో జరుగుతుంది రీప్రొడక్షన్? హైడ్రా. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అండి. నెక్స్ట్ చూడండి పారామిషియం. పారామిషియంలో కూడా బైనరీ ఫిషన్ ద్వారా జరుగుతుంది ఓకే రీప్రొడక్షన్. నెక్స్ట్ ప్లాస్మోడియం. ప్లాస్మోడియంలో బోత్ అసెక్షువల్ రీప్రొడక్షన్ జరుగుతుంది, సెక్షువల్ రీప్రొడక్షన్ జరుగుతుంది అనమాట. అంటే ఇందులో మల్టిపుల్ ఫిషన్స్ ద్వారా జరుగుతుంది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ బడ్డింగ్ ద్వారా ఎందులో జరుగుతుంది? హైడ్రా, ఆప్షన్ టూ అన్నది కరెక్ట్. అమీబాలో వచ్చి బైనరీ ఫిషన్ ద్వారా జరుగుతుంది, హైడ్రాలో బడ్డింగ్ ద్వారా జరుగుతుంది, పారామిషియంలో బైనరీ ఫిషన్ ద్వారా జరుగుతుంది, అదేవిధంగా ప్లాస్మోడియంలో మల్టిపుల్ ఫిషన్స్ అనమాట. బోత్ ఇందులో అసెక్షువల్ రీప్రొడక్షన్, సెక్షువల్ రీప్రొడక్షన్ రెండూ జరుగుతాయి. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 127. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రిబ్యూటరీ ఆఫ్ రివర్ కృష్ణ? క్రింది వాణిలో కృష్ణా నదికి ఉపనది కానిది ఏది అన్నాడు. ఆప్షన్ వన్ కోయన, ఆప్షన్ టూ మలప్రభ, ఆప్షన్ త్రీ పంచగంగ, ఆప్షన్ ఫోర్ గౌతమి. ఇక్కడ చూసినట్లయితే కృష్ణానదికి ఉపనదులు ఏంటి అంటే, కృష్ణానదికి ఎడమ వైపున అంటే లెఫ్ట్ సైడ్ ఏమేమి ఉంటాయంటే భీమా, ఇవన్నీ ఉపనదులు పేర్లండి. దిండి గుర్తుపెట్టుకోవాలి, పెద్దవాగు, మూసి, పాలేరు, మున్నేరు ఓకే. ఈ సిక్స్ ఎడమ వైపున ఉంటాయన్నమాట. అదేవిధంగా కుడివైపున ఏముంటాయంటే కుడాలి, వెన్నా నది, కోయన. ఇక్కడ చూడండి కోయన వచ్చింది, కోయన ఉపనది అవుతుంది. అదేవిధంగా పంచగంగ, పంచగంగ కూడా ఉపనది. దూద్గంగ, ఘటప్రభ, మలప్రభ, మలప్రభ కూడా ఉపనది. తుంగభద్ర, ఇవన్నీ కూడా కుడివైపున ఉన్నటువంటి ఉపనదులు. ఇక్కడ ఏది కాదు అన్నాడు కాబట్టి ఆప్షన్ ఫోర్ అండి, గౌతమి. గౌతమి అన్నది గోదావరి నది యొక్క ఉపనది అవుతుంది ఓకే. సో ఇక్కడ ఆప్షన్ ఫోర్ అన్నది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 128. ద ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్ ఆఫ్ ఎన్ ఎకోసిస్టమ్ ఏది? ఆవరణ వ్యవస్థలోని ప్రథమ పోషక స్థాయి ఏది అన్నాడు. ఇప్పుడు ఒక ఇకోసిస్టమ్ని తీసుకుంటే ఫస్ట్ ఏముంటాయి? ప్రొడ్యూసర్స్ ఉంటాయి ఓకే. ప్రొడ్యూసర్స్ అంటే ఎవరండి? ప్లాంట్స్ ఓకే. ఈ ప్లాంట్స్ని ఫుడ్గా తీసుకునే వాటిని ఏమంటారు? ప్రైమరీ కన్జ్యూమర్స్. ప్రైమరీ కన్జ్యూమర్స్ నుంచి సెకండరీ కన్జ్యూమర్స్, నెక్స్ట్ వచ్చి టెర్షరీ కన్జ్యూమర్స్, నెక్స్ట్ వచ్చి క్వార్టర్నరీ కన్జ్యూమర్స్, ఫైనల్ వచ్చి డీకంపోజర్స్ ఓకే. ఇదండి. సో ఇక్కడ ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్ అడిగాడు కాబట్టి ప్రొడ్యూసర్స్, ఆప్షన్ టూ అన్నది కరెక్ట్ అండి. ఉత్పత్తిదారులు ఎవరు? ఉత్పత్తిదారులు ప్లాంట్స్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 129. వెన్ టూ బార్ మ్యాగ్నెట్స్ ఆర్ బ్రాట్ టుగెదర్, టూ బార్ మ్యాగ్నెట్స్ ని ఒకే సైడ్కి తీసుకొని వస్తే, ఒక సైడ్కి పక్క పక్కన పెడితే ఏమవుతుంది అన్నాడు. లైక్ ఫోల్స్ రిపెల్ ఈచ్ అదర్. లైక్ ఫోల్స్ అంటే సేమ్, ఒకే సైడ్ ఉంటాయి. సౌత్ అనుకుంటున్నాను, ఇది సౌత్ అనమాట. అంటే రెండు సౌత్ పోల్ని ఒకే సైడ్ ఉంచడం, లేదా రెండు నార్త్ పోల్స్ని ఒకే సైడ్ ఉంచితే ఏమవుతుంది అన్నాడు. సో సేమ్ పోల్స్ని ఒకే సైడ్ ఉంచితే ఏమవుతుందండి? రిపెల్ అవుతుంది. సో ఆప్షన్ వన్ చూడండి, లైక్ పోల్స్ రిపెల్ ఈచ్ అదర్, ఇది కరెక్ట్ అండి. అన్లైక్ పోల్స్ రిపెల్ ఈచ్ అదర్ అన్నాడు. అన్లైక్ పోల్స్ అన్నవి అట్రాక్ట్ అవుతాయండి, రిపెల్ కావు. ఇవి అన్లైక్ పోల్స్ అంటే ఒకటి సౌత్ ఉంటే ఒకటి నార్త్ ఉంటుంది, ఇవి రెండు అట్రాక్ట్ అవుతాయి. అలా కాకుండా సేమ్ పోల్స్ ఉన్నాయనుకోండి, అవి రిపెల్ అవుతాయి. నెక్స్ట్ ఆప్షన్ త్రీ, లైక్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్ అన్నాడు, రాంగ్ అండి. నథింగ్ విల్ హ్యాపీన్ అన్నాడు, ఇది రాంగ్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి అన్నది కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ వన్. లైక్ పోల్స్ రిపెల్ ఈచ్ అదర్ అన్నది కరెక్ట్ ఆన్సర్. అర్థమైంది కదా? లైక్ పోల్స్ అంటే రెండు సౌత్ అయినా ఉంటాయి, లేదా రెండు నార్త్ అయినా అయి ఉంటాయి, అవి రిపెల్ అవుతాయి. ఎప్పుడు అట్రాక్ట్ అవుతాయి అంటే ఆపోజిట్ పోల్స్ కనుంటే అవి అట్రాక్ట్ అవుతాయి ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 130. మ్యాటర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్, పదార్థాన్ని క్రింది విధంగా నిర్వచించవచ్చు. మ్యాటర్ అంటే ఎలా డిఫైన్ చేస్తాము? ఏదైనా సరే అది సమ్ స్పేస్ ని ఆక్యుపై చేసి ఉండాలి, అదేవిధంగా దానికి సమ్ మాస్ అన్నది ఉండాలి. మాస్ అంటే ద్రవ్యరాశి అన్నది ఉండాలి, అటువంటి దాన్ని మ్యాటర్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ తీసుకుందామండి, వాటర్ అన్నది మాస్ ని కలిగి ఉంటుంది, అదేవిధంగా కొంత స్పేస్ ని ఆక్యుపై చేస్తుంది, అటువంటి దాన్ని మ్యాటర్ అంటారు. లేదా ఎయిర్ గాలి, అదేవిధంగా షుగర్ శాండ్ ఇవన్నీ కూడా స్పేస్ ని ఆక్యుపై చేస్తాయి, అదేవిధంగా ద్రవ్యరాశిని కలిగి ఉంటాయి, అటువంటి వాటిని ఏమంటారు? మ్యాటర్ అంటారు. ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్, సబ్స్టెన్స్ హ్యావింగ్ మాస్ బట్ విచ్ డస్ నాట్ ఆక్యుపై స్పేస్ ఈస్ కాల్డ్ ఏ మ్యాటర్ అన్నాడు. రాంగ్ అండి. మనం ఏం చెప్పాం?
మాస్ని కలిగి ఉండాలి, అదేవిధంగా స్పేస్ని కూడా ఆక్యుపై చేసి ఉండాలి అన్నాడు. కానీ ఇక్కడ ఆక్యుపై చేయలేదు అన్నాడు కాబట్టి ఇది రాంగ్. సబ్స్టెన్స్ ఆక్యుపై ద స్పేస్ బట్ వితౌట్ మాస్ అన్నాడు. సో ఇది రాంగ్ అండి. స్పేస్ని ఆక్యుపై చేస్తుందంటే కానీ మాస్ ఉండదంట. సబ్స్టెన్స్ హ్యావింగ్ సర్టెన్ మాస్ అండ్ ఆక్యుపైస్ సమ్ స్పేస్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ మ్యాటర్. స్థలాన్ని ఇక్కడ ఏమవుతుంది, కొంత ద్రవ్యరాశిని కలిగి ఉండి స్థలాన్ని ఆక్రమించే దానిని మాస్ పదార్థం అంటారు అన్నాడు. సో ఇక్కడ ఆప్షన్ 3 అన్నది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ సాలిడ్ మెటీరియల్స్ ఆర్ కాల్ మ్యాటర్. రాంగ్ అండి. సాలిడ్ మెటీరియల్ మాత్రమే మ్యాటర్ అయి ఉండదు, లిక్విడ్ మెటీరియల్స్. ఓకే, లిక్విడ్ అంటే లిక్విడ్ అంటే ఏంటి, వాటర్ కూడా, వాటర్ కి మాస్ ఉంటుంది, అదేవిధంగా స్పేస్ ని కూడా ఆక్యుపై చేస్తుంది కదా. సో ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్. ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ ఏమవుతుంది, ఆప్షన్ 3 అండి. సబ్స్టెన్స్ హ్యావింగ్ సర్టెన్ మాస్ అండ్ ఆక్యుపై సమ్ స్పేస్, కొంత ద్రవ్యరాశిని కలిగి ఉండి స్థలాన్ని ఆక్రమించే దానిని పదార్థం అంటారు. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 131. దిస్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ మినిమేటా డిసీజ్. మినిమేటా డిసీజ్ ని దేని ఏది కలుగ చేస్తుంది అన్నాడు. ఫస్ట్ వన్ సల్ఫర్, సెకండ్ ఆప్షన్ కాడ్మియం, ఆప్షన్ 3 ఆర్సెనిక్, ఆప్షన్ 4 మెర్కురీ. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ 4th ఆప్షన్ అండి, మెర్కురీ. ఇప్పుడు మిథైల్ మెర్కురీ ఇది మినిమేటా డిసీజ్ ని కాజ్ చేస్తుందండి. కంటామినేటెడ్ ఫిషెస్ ని ఫుడ్ గా తీసుకోవడం వల్ల ఈ మినిమేటా డిసీజ్ అన్నది వస్తుంది. సో ఇక్కడ 4th ఆప్షన్ అన్నది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 132. హార్మోన్ సెక్రేటెడ్ బై ఏ ఓవరీస్. స్త్రీబీజ కోశాలు ఉత్పత్తి చేసే హార్మోన్ ఏది అన్నాడు. ఆప్షన్ 1 టెస్టోస్టిరాన్. టెస్టోస్టిరాన్ ని టెస్టిస్ ప్రొడ్యూస్ చేస్తాయి. నెక్స్ట్ వన్ అడ్రినలిన్. అడ్రినలిన్ కాదు. నెక్స్ట్ వచ్చి థైరాక్సిన్. థైరాక్సిన్ ని థైరాయిడ్ గ్లాండ్ ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ ఈస్ట్రోజన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఈస్ట్రోజన్ ఆప్షన్ 4 అండి. ఓకే, శ్రీబీజ కోశాలు లేదా ఓవరీస్ అన్నవి ఏ హార్మోన్ రిలీజ్ చేస్తాయి, ఈస్ట్రోజన్ ని రిలీజ్ చేస్తాయి. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వచ్చి సోషల్ స్టడీస్ నుంచి అండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 133. ద ప్లేస్ వేర్ ద ఎర్త్ అపియర్స్ టు మీట్ ద స్కై ఈజ్. భూమి ఆకాశం కలిసినట్టు కనిపించే ప్రదేశం ఏది అన్నాడు. ఆప్షన్ 1 హారిజన్, ఆప్షన్ 2 ఐసోబార్స్, ఆప్షన్ 3 ఐసోలైన్స్, ఆప్షన్ 4 ఐసోబార్స్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ హారిజన్ అండి. దిగ్మండలం ఏమంటారు, దిగ్మండలం అని అంటారు. స్కై అదేవిధంగా ఎర్త్ రెండు కలిసినట్టుగా మనకి కనిపించే ప్రదేశాన్ని ఏమంటారంటే హారిజన్. ఆప్షన్ 1 అండి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 134. ఇన్ ఎస్కిమో లాంగ్వేజ్ ఇగ్లూ మీన్స్. ఎస్కిమో భాషలో ఇగ్లూ అంటే ఏంటి, ఇగ్లూ అంటే వింటర్. ఆప్షన్ 2 డ్రెస్, ఆప్షన్ 3 షెల్టర్, ఆప్షన్ 4 టెంట్. ఇక్కడ ఇగ్లూ అనేది షెల్టర్. సో ఆప్షన్ 3 షెల్టర్ అండి, ఆశ్రయం. ఇగ్లూ అంటే ఏంటి, ఆశ్రయం. హౌసెస్ లాగా యూస్ చేస్తారు కదా ఇగ్లూని, సో ఇది షెల్టర్ని ఇస్తుంది. కాబట్టి దీన్ని ఎస్కిమో లాంగ్వేజ్ లో ఇగ్లూ అంటే ఆశ్రయం అని, షెల్టర్ అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 135. ఫైండ్ ద ఇన్కరెక్ట్ మ్యాచింగ్ అబౌట్ ఎర్లీ బ్యాంకర్స్ ఇన్ ఇండియా. భారతదేశ ఆరంభ బ్యాంకర్లో సరిగ్గా జతపరచని దానిని గుర్తించండి అన్నాడు. ఫస్ట్ వన్ జగత్ సేట్లు, బెంగాల్, కరెక్ట్ అండి ఇది. నెక్స్ట్ షాలు, పాట్నా, ఇది కరెక్టే. చెట్టియార్, మద్రాస్, ఇది కరెక్టే. ఆప్షన్ 4 చూడండి, అరుణ్జీ నాథ్జీ హైదరాబాద్ అన్నాడు, ఇది రాంగ్ అండి. అరుణ్జీ నాథ్జీ అన్నది పాట్నా. ఓకే, ఇక్కడ సరిగ్గా జతపరిచింది ఏది అన్నాడు కాబట్టి ఆప్షన్ 4 అన్నది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 136. అసెంబ్లీ లైన్ మెథడ్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఏ కార్స్ వాస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ యుఎస్ఏ బై. అమెరికాలో కార్లు ఉత్పత్తిని వేగవంతం చేయడానికి అసెంబ్లీ లైన్ విధానాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు అన్నారు. ఆప్షన్ 1 హెన్రీ ఫార్డ్, ఆప్షన్ 2 జేమ్స్ వాట్, ఆప్షన్ 3 చార్లెస్, ఆప్షన్ 4 సమురాయ్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ హెన్రీ ఫార్డ్ అండి. ఓకే, అసెంబ్లీ లైన్ విధానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు, హెన్రీ ఫార్డ్. అసెంబ్లీ లైన్ విధానం అంటే అమెరికాలో కార్ల యొక్క ఉత్పత్తిని వేగవంతం చేయడం అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 137. రైత్వారీ సిస్టమ్ మీన్స్. రైత్వారీ విధానం అనగా ఆప్షన్ 1 పేసెంట్ టెన్యూర్, ఆప్షన్ 2 ట్యాక్స్, ఆప్షన్ 3 కల్టివేటెడ్ ల్యాండ్, ఆప్షన్ 4 టెనెట్ ఫార్మర్స్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, రైతువారి విధానం అంటే
రీసెంట్ టెన్యూర్ అంటే ఏంటంటే రైతువారి విధానంలో ఏమవుతుందంటే ఏ ఫార్మర్ అయితే తమ యొక్క ల్యాండ్ని కల్టివేట్ చేసుకుంటున్నారో వాళ్ళు దానికి ఓనర్స్ అవుతారు అని చెప్తుంది అన్నమాట. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ పన్ను కాదు, సాగు భూమి కాదు, కౌలు రౌతులు కాదు. సో ఇక్కడ రైతులకు సాగు హక్కు ఇవ్వడం అన్నమాట, దీన్నే ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 138. ఏ న్యూ నేషనల్ మినరల్ పాలసీ వాస్ అనౌన్స్డ్ ఇన్ ద ఇయర్, కొత్త జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించిన సంవత్సరం ఏది అన్నాడు. 1991 అన్నాడు, కాదండి. సెకండ్ ఆప్షన్ 1992, ఇది కాదు. ఆప్షన్ 3 1993 కరెక్ట్ అండి. 1997 ఇది కాదు. నేషనల్ మినరల్ పాలసీని ఏ ఇయర్ అనౌన్స్ చేశారండి? 1993 మార్చిలో అనౌన్స్ చేశారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 139. ద లీడర్ ఆఫ్ ద చీరాల పేరాల మూమెంట్, చీరాల పేరాల ఉద్యమం నాయకుడు ఎవరు? ఎవరండి చీరాల పేరాల ఉద్యమం నాయకుడు? దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. ఆప్షన్ 3 కరెక్ట్ అండి ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 140. బేగార్ అనగా, బేగార్ మీన్స్ అగ్రికల్చర్ టెనేట్ ఇంట్రెస్ట్ బాండెడ్ లేబర్. బేగార్ అనగా బాండెడ్ లేబర్ అనమాట, అంటే వాళ్ళకి ఎటువంటి మనీ ఇవ్వకుండా వాళ్ళ చేత పని చేయించుకోవడం, వెట్టి చాకరీ చేయించుకోవడం. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 141. ద ఆథర్ ఆఫ్ ద సత్యార్థి ప్రకాష్ బుక్, సత్యార్థి ప్రకాష్ పుస్తకం యొక్క రచయిత ఎవరు అన్నారు. సో ఇక్కడ స్వామి వివేకానంద కాదండి, ఆప్షన్ 2 స్వామి దయానంద సరస్వతి. సో ఆప్షన్ 2 అన్నది కరెక్ట్ అండి. సత్యార్థి ప్రకాష్ బుక్ యొక్క రచయిత ఎవరంటే స్వామి దయానంద సరస్వతి. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 142. గోమటేశ్వర దేవాలయం, గోమటేశ్వర దేవాలయం ఈ రాష్ట్రంలో ఉంది. గోమటేశ్వర టెంపుల్ లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్, ఆప్షన్ 1 మహారాష్ట్ర, ఆప్షన్ 2 కర్ణాటక, ఆప్షన్ 3 కేరళ, ఆప్షన్ 4 బీహార్. కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ ఆప్షన్ 2 అండి, కర్ణాటకలో గోమటేశ్వర టెంపుల్ అన్నది ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 143. ద టర్మ్ హిందూ డిరైవ్డ్ ఫ్రమ్ ద వర్డ్, హిందూ అనే పదం ఈ పదం నుండి ఉద్భవించింది. ఆప్షన్ 1 ఇండియన్, ఆప్షన్ 2 హిందూయిజం, ఆప్షన్ 3 సింధు, ఆప్షన్ 4 ఇండోయి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? సింధు. సింధు అనే వర్డ్ నుంచి, సింధు రెఫర్స్ టు ద అదేంటి, రివర్ సింధు, రివర్ సింధుని రెఫర్ చేస్తుంది. హిందూ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే సింధు అనే రివర్ నుంచి వచ్చిందనమాట. సో ఇక్కడ ఆప్షన్ 3 అన్నది కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 144. దేవదాసి సిస్టమ్ వాజ్ స్ట్రాంగ్లీ అపోజ్డ్ బై, దేవదాసి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన వారు ఎవరు? రుక్మిణీదేవి, భాగ్యారెడ్డి వర్మ, బాల సరస్వతి, కోటేశ్వరమ్మ. వీళ్ళు ఎవరండి? దేవదాసి సిస్టమ్కి అపోజ్ చేస్తుంది ఎవరు స్ట్రాంగ్గా? భాగ్యారెడ్డి వర్మ. ఆప్షన్ 2 అన్నది కరెక్ట్ అండి. ఈవీఎస్లో మోస్ట్లీ డైరెక్ట్ క్వశ్చన్సే ఉంటాయి. ఓకే, ఎక్స్ప్లెనేషన్ అనేది తక్కువ ఉంటుందండి, డైరెక్ట్గా ఉంటాయి క్వశ్చన్స్ అన్నాన్సర్స్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 145. ద ఐడియల్ స్టూడెంట్ సెంటర్ టీచింగ్ మెథడ్ ఫర్ టీచింగ్ ఫిజికల్ సైన్స్ ఈజ్, భౌతిక శాస్త్రాన్ని బోధించుటకు అనువైన విద్యార్థి కేంద్రిత పద్ధతి ఏది అన్నాడు. ఆప్షన్ 1 ప్రాజెక్ట్ మెథడ్, ఆప్షన్ 2 హ్యూరిస్టిక్ మెథడ్, ఆప్షన్ 3 ఇండక్టివ్ మెథడ్, ఆప్షన్ 4 డిడక్టివ్ మెథడ్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ హ్యూరిస్టిక్ మెథడ్. హ్యూరిస్టిక్ మెథడ్ అంటే ఏంటంటే ఇది ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ అనమాట. ఓకే, ఇది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ కరెక్ట్ మెథడ్ ఏంది? ఆప్షన్ 2 అన్నది కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 146. గివింగ్ రీజన్ ఈజ్ వన్ ఆఫ్ ద స్పెసిఫికేషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్, కారణాలు తెలుపుట ఈ విద్యా లక్ష్యం యొక్క స్పష్టీకరణ. ఆప్షన్ 1 అప్లికేషన్, ఆప్షన్ 2 నాలెడ్జ్, ఆప్షన్ 3 అండర్స్టాండింగ్, ఆప్షన్ 4 స్కిల్. అప్లికేషన్ అండి, అంటే వినియోగం. దేనైనా మనం యూస్ చేస్తేనే కదా, అప్లై చేస్తేనే కదా దానిలో మనకి రీజన్స్ అన్నవి తెలిసేయి. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? వినియోగం, అప్లికేషన్ అన్నది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 147. సూటబుల్ మెథడ్ టు టీచ్ ద కాన్సెప్ట్ ఆఫ్ గ్రోయింగ్ స్కూల్ గార్డెన్, బడిలో తోటను పెంచడం అనే అంశాన్ని బోధించుటకు అనువైన పద్ధతి ఏది అన్నాడు. ఎక్స్పెరిమెంటల్ మెథడ్, హ్యూరిస్టిక్ మెథడ్, రిసోర్స్ మెథడ్, ప్రాజెక్ట్ మెథడ్. ఏందండి ఆన్సర్ దీనికి? ప్రాజెక్ట్ మెథడ్. ఓకే, అక్కడ స్కూల్లో ప్రాజెక్ట్ చేయడం ద్వారా పిల్లల చేత చేయించడం అనమాట, ఒక ప్లాంట్స్ నాటించడం, ఇలా చేయడం వల్ల వాళ్ళు ఆ కాన్సెప్ట్ ని ఈజీగా నేర్చుకోగలుగుతారు. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 148.
ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ ఆర్ డిఫైన్డ్ యాజ్ ద వాల్యూస్ ఆఫ్ ఎడ్యుకేషన్. విద్యా లక్ష్యాలే విద్యా విలువలు అని నిర్వచించిన వారు ఎవరు? ఆప్షన్ 1 కన్నింగ్హామ్, ఆప్షన్ 2 కానీ, ఆప్షన్ 3 జేఎస్ బ్రుబేచర్, ఆప్షన్ 4 ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కన్నింగ్హామ్. కన్నింగ్హామ్ ఏం చెప్పాడంటే విద్యా లక్ష్యాలే విద్యా విలువలు అని నిర్వచించాడనమాట. కన్నింగ్హామ్ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 149. సమ్మరైజింగ్ ఆల్ ద బేసిక్ పాయింట్స్ ఆఫ్ ఏ టాపిక్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్. ఒక అంశానికి చెందిన అన్ని ప్రాథమిక విషయాల్ని సూక్ష్మంగా చెప్పడం అనమాట. ఆప్షన్ 1 కోరిలేషన్ అప్రోచ్, ఆప్షన్ 2 కాన్సెంట్రిక్ అప్రోచ్, ఆప్షన్ 3 యూనిట్ అప్రోచ్, ఆప్షన్ 4 ఇంటిగ్రేటెడ్ అప్రోచ్. అంటే అన్ని విషయాల్ని ఒక దగ్గర అనమాట, ప్రాథమిక విషయాలన్నింటినీ చేర్చి చెప్పడాన్ని, ఏమంటారు తక్కువ చేసి చెప్పడాన్ని ఏక కేంద్ర ఉపగమం, కాన్సెంట్రిక్ అప్రోచ్ అని అంటారు. ఆప్షన్ 2 అన్నది కరెక్ట్ అవుతుంది. లాస్ట్ క్వశ్చన్ అండి, అకార్డింగ్ టు ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ దిస్ కమిటీ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ డివైడెడ్ ఇంటూ EVS 1 అండ్ EVS 2. పరిసరాల విజ్ఞానాన్ని ఈ కమిటీ సూచనల మేరకు పరిసరాల విజ్ఞానం 1, పరిసరాల విజ్ఞానం 2లుగా విభజించి బోధించడం జరిగింది. ఏ కమిటీ? ఆప్షన్ 1 ఈశ్వర్బాయి పటేల్ కమిటీ. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ అన్నది ఈవీఎస్ని EVS 1, EVS 2గా విభజించారనమాట, అంటే డివైడ్ చేశారు. సో ఇవ్వండి పేపర్ 1కి సంబంధించి EVS లో అడిగిన క్వశ్చన్స్. ఇందులో ఏమైనా డౌట్స్ కానీ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.